ధనురాశి వారికి శ్రీ క్రోధినామ సంవత్సరంలో విశేషించి ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 7, అవమానం 5. ధనురాశి వారికి శ్రీ క్రోధినామ సంవత్సరం చిలకమర్తి పంచాంగరీత్యా దృక్ సిద్ధాంత పంచాంగ గణితం ఆధారంగా ఈ రకమైనటువంటి గ్రహస్థితి ఉంది. ధనురాశి వారికి విశేషించి ఈ సంవత్సరం తృతీయ స్థానమునందు శని అనుకూలంగా సంచరించడం. ఇక ధనురాశి వారికి అదేవిధంగా బృహస్పతి 6వ స్థానమునందు, రాహు 4వ స్థానమునందు, కేతు 10వ స్థానమునందు అనుకూలంగా సంచరించడం చేత ధనురాశి వారికి ఈ సంవత్సరం మధ్యస్థం నుండి అనుకూల ఫలితాలు ఉన్నాయి. విశేషంగా ధనురాశి వారికి శని బలం అనుకూలత వలన వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో మీరు అనుకున్నటువంటి పురోగతి ఏదైతే ఉందో అది మీకు లభిస్తుంది. మీరు ఉద్యోగపరంగా చేసేటువంటి ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. అయితే శత్రుస్థానంలో గురుడు ఉండడం చేత, గురుబలం లేని కారణం చేత ఉద్యోగస్తులకి ఉద్యోగంలో చికాకులు, రాజకీయ ఒత్తిళ్ళు, ఇబ్బందులు మాత్రం కొంత వేధించేటువంటి స్థితి ఉన్నది. ధనురాశి వారి ఈ సంవత్సరం శత్రువర్గంతో ఖచ్చితమైన జాగ్రత్తలు వహించాలి. శత్రువుల వల్ల పీడ, శత్రువుల వల్ల బాధ కలిగేటువంటి స్థితి కనపడుతోంది. ధనురాశి వారికి శత్రుస్థానంలో ఉన్నటువంటి బృహస్పతి వలన ఆరోగ్య సమస్యలు, టెన్షన్లు, గొడవలు మాత్రం ఈ సంవత్సరం అధికంగా ఉండేటువంటి స్థితి కనపడుతోంది. దశమంలో కేతువు, అలాగే చతుర్థంలో రాహు ప్రభావం చేత మాతృవర్గీయ వారితోటి, కుటుంబ సభ్యులతోటి కొంత మనస్పర్ధలు, మనస్తాపనలు కలిగేటువంటి స్థితి గోచరిస్తోంది. మొత్తం మీద ధనురాశి వారికి నిరుద్యోగులకి ఉద్యోగ ప్రయత్నాలు ద్వితీయ అర్థంలో కలిసి వస్తాయి. ఉద్యోగస్తులకి ప్రమోషన్ వంటి వాటిలో రాజకీయమైనటువంటి సమస్యలు, ఒత్తిళ్ళు అధికంగా ఉంటాయి. ధనురాశి రైతాంగానికి మధ్యస్థ ఫలితాలు ఇచ్చేటువంటి సంవత్సరం. ధనురాశి వ్యాపారస్తులకి వ్యాపార పరంగా అభివృద్ధి ఉన్నప్పటికీ టెన్షన్లు, శత్రు బాధ, పీడ కొంత అధికంగా ఉంటుంది. వ్యాపారంలో మీ శత్రువులతోటి మిమ్మల్ని మోసం చేసేటువంటి ఉద్దేశంతో ఉన్నటువంటి వారితోటి జాగ్రత్తగా ఉండాలి. కొంతమంది వల్ల మోసపోయేటువంటి స్థితి వ్యాపారస్తులకు ఈ సంవత్సరం ధనురాశి వారికి కనపడుతోంది. ఇక ధనురాశి విద్యార్థులకు ఈ సంవత్సరం అనుకూలమైనటువంటి సంవత్సరం. మధ్యస్థ నుండి అనుకూల ఫలితాలు ఈ సంవత్సరం ధనురాశి విద్యార్థులకు కనబడుతున్నాయి. ఇక ధనురాశి స్త్రీలకి కుటుంబ సమస్యలు, కొంత గొడవలు, మానసిక సమస్యలు ఏర్పడేటువంటి స్థితి ఉంది. ధనురాశి స్త్రీలు గొడవలకి, వాదనలకి, వివాదాలకి దూరంగా ఉండాలి మాత్రం సూచిస్తున్నాను. ప్రశాంతంగా ఆచితూచి నిర్ణయం తీసుకోవాలి. ధనురాశి విదేశీ ప్రయాణాలు వంటివి ఈ సంవత్సరం అంత కలిసి రాకపోవచ్చు. ధనురాశి వారు మరింత శుభ ఫలితాలు శ్రీ క్రోధినామ సంవత్సరంలో పొందాలి అనుకుంటే గురు దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించుకోవడం, దక్షిణామూర్తిని పూజించడం, ఆరాధించడం చాలా ముఖ్యం. ధనురాశి వారు దక్షిణామూర్తిని, దత్తాత్రేయుని పూజించడం వల్ల, అలాగే నవగ్రహ పీడాహార స్తోత్రాన్ని పఠించుకోవడం వల్ల మరింత శుభ ఫలితాలు కలుగుతాయని తెలియజేస్తున్నాను. ధనురాశి వారు ధరించవలసినటువంటి ఉంగరం, నవరత్నం ఏదైతే ఉన్నదో అది కనక పుష్యరాగం. ధనురాశి వారు పూజించవలసిన, ఆరాధించవలసినటువంటి దైవం దత్తాత్రేయుడు మరియు దక్షిణామూర్తి. ధనురాశి వారు ప్రతి నిత్యము వారు వెళ్ళవలసినటువంటి దేవాలయం దత్తాత్రేయునికి సంబంధించినటువంటి దేవాలయం. పూజించవలసినటువంటి దైవం దత్తాత్రేయుడు, దక్షిణామూర్తి అని మరొకసారి తెలియజేస్తూ మరొక్కసారి ధనురాశి వారికి శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.